అన్నీ పట్టించుకోకండి. ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న రంపంపై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక రంపం తనపై ఎదురుదాడి చేస్తుందనుకుని వెంటనే రంపంను గట్టిగా చుట్టుకుని తన బలమంతా ఉపయోగించింది. రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకుంది. మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలాగే స్పందించి చివరకు మనమే ఆపదలకు గురి అవుతాం. అవతలి వ్యక్తికి అసలు జరిగిన దానికి సంబంధం లేదని తెలుసుకునేలోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయాలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.